ज्ञानो अग्निकुल क्षत्रिय सेवा संघ आध्वर्यंलो रेंडो तारीखन अनगा शुक्रवार मध्यान मूड गंटल नुंची आर गंटल वरकु यानंलो उन्न कंपनी ओएनजीसी कंपनी की एदुरुगा वेलादि मंदि 2028 जनवरी 28 नुंची 22 नुंची 28 22 జనవరి 28 నుంచి 24 నెలల డబ్బులు ఇమిడియట్ గా 5462 మంది అకౌంట్ లో పడాలి అని ప్రభుత్వాన్ని దగ్గరగా ఈ 4 సంవత్సరాల నుంచి అనేకమైన ప్రయత్నాలు నడుస్తున్నా గాని అనేకమైన ఇబ్బందుల వల్ల పాండిచేరి ప్రభుత్వం ఇప్పటివరకు జీవో ఇష్యూ చేయలేని పరిస్థితిలో ఉంది. రీసెంట్ గా డిసెంబర్ 12వ తారీఖున 5462 మందిని ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ లెవెల్ లో కమిటీ ఫైల్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఆ డబ్బుని డిపాజిట్ చేసిన తర్వాత జీవో ఇష్యూ చేసి ఈ 5462 మందికి బ్యాంక్ అకౌంట్ లో వేయడానికి ప్రభుత్వం ఆ నిర్ణయం. వీరేమో ఓఎన్జీసీ వాళ్ళేమో మీరు జీవో ఇష్యూ చేసిన తర్వాత మేము డబ్బులు వేస్తామని ఓఎన్జీసీ చెప్పడం ఫైనల్ గా మొన్న శుక్రవారం నైట్ నేను ఆ రాత్రి 9 గంటలకి ఈడీ గారిని ఓఎన్జీసీకి వెళ్లి కలిసి ఇక్కడ జరిగిన సంఘటన గురించి వారు కూడా ఇక్కడ ఆ జరిగిన ధర్నాలో ఓఎన్జీసీ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళ వీడియోలు ఫోటోలు అన్ని కూడా తీసుకుని వారికి మేము వెళ్లి ముందుగానే వాళ్ళు సబ్మిట్ చేసుకున్నారు. నేను కూడా ఫోటోస్తో చూస్తాగా వీడియోస్తో చూస్తాగా 8000 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇటు గవర్నమెంట్కి కానీ మీకు కానీ ఇబ్బందులు ఇప్పటి వరకు మేము కలగచేయలేదు. రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు తెచ్చుకోకుండా మీరు ఇమ్మీడియట్ గా ఈ సమస్యని షార్ట్అవుట్ చేయమని చెప్పేసి మరొకసారి కోరడం జరిగింది. కోరిన తర్వాత వెంటనే ఆ రాత్రి 10:00 టైంకి మన ఫిషరీస్ మినిస్టర్ కి సెక్రటరీకి సీఎం తోటి కూడా ఫోన్లో మాట్లాడించాను. మాట్లాడించిన తర్వాత మీరు జీవో ఇష్యూ చేయలేని పరిస్థితి ఉంటే పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా అనగా ఫిషరీస్ డైరెక్టర్ నుంచి మాకు ఒక లెటర్ ని 5462 పేర్ల కంటే ఇంకా పెరగవు అని చెప్పేసి ఒకటి, అలాగే ఇందులో గాని తగ్గితే ఆ డబ్బుని తిరిగి కట్టేస్తాం మీకు రిటర్న్ ఇచ్చేస్తాం అని చెప్పేసి ఒకటి రాయి ఆ విధంగా ఇస్తే మేము ఫైల్ మూవ్ చేసి 3-4 రోజుల్లో ఇస్తామని చెప్పేసి ఫ్రైడే నైట్ చెప్పడం జరిగింది. దాన్ని వెయిట్ చేసుకుని మరలా శనివారం తెల్లవారుజామున నేను బయలుదేరి పాండిచేరికి 1 గంటకల్లా పాండిచేరి చేరుకోవడం జరిగింది. నేను సీఎం గారిని అలాగే మినిస్టర్ని సీఎం గారి ఇంట్లోనే మినిస్టర్ని కూడా పిలిపించి మా ముగ్గురు తోటి మేము ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత శనివారం సాయంత్రం 5:30 గంటలకి ఫిషరీస్ సెక్రటరీని మినిస్టర్ని డైరెక్టర్ని అందరినీ కూడా పిలిచి ఆ సీఎం గారు ఆ లెటర్ని నా చేతుల మీదకి నాకు హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఈ ఇచ్చిన లెటర్ని ఈడీ గారికి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గంగోలికి వీళ్ళందరికీ కూడా పంపించున్నాం. నా ఫోన్ నుంచి పంపించున్నాం. మెయిల్ పాండిచేరి ప్రభుత్వం పంపించింది. ఒరిజినల్ లెటర్ని ఈ రోజు 9:45 ఓఎన్జీసీలో అధికారులకి, ఎందుకంటే ఈడీ గారి వాళ్ళు ఇక్కడ లేరు, ఈడీ గారు కానీ డైరెక్టర్ కానీ అలాగే పెట్రోలియం చైర్మన్ కానీ వాళ్ళు 4 రోజుల వరకు ఫ్రైడే వరకు ఇక్కడ రారని అంటే ఈ లెటర్ తోటి ఇక్కడ ప్రాసెస్ చేసి ఈ ఫైల్ అక్కడికి రప్పించుకుని ఫ్రైడే లోపు 15 నెలల డబ్బులకి 24 నెలలకు 27 నెలలకు ఒప్పుకుని 15 నెలల డబ్బుని ఇమీడియట్ గా గతంలో ఇచ్చిన 23 కోట్ల చిల్లరని ఇప్పుడేమో 71 కోట్ల చిల్లరకు 94 కోట్ల రూపాయల్ని ఇమీడియట్ గా ఈ ఫ్రైడే లోపు డబ్బు వేయడానికి ఆ ఓఎన్జీసీ వారు కూడా ఫోన్ లో మన సీఎం తోటి అలాగే మినిస్టర్ తోటి ఫిషరీస్ సెక్రటరీ తోటి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ 94 కోట్ల రూపాయలు కూడా వారి రైటింగ్ తోటే ఇప్పుడు 71 ముందిచ్చినేమో 23 చిల్లరతో ఈ విధంగా చేస్తే ఈ విషయాల్ని ఈ లెటర్ పట్టుకెళ్లే ముందు యానంలో ఉన్న వివిధ గ్రామాలు అలాగే అగ్నిపుర క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులతో మరి 15 నెలలకి మనం ఈ విధంగా ఒప్పుకుని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకుని మిగతా దాన్ని డబ్బు అకౌంట్ లోకి వెళ్లిన తర్వాత ప్రభుత్వం యూసీ ఇచ్చిన తర్వాత ఈ మిగిలిన 9 నెలల్లో డబ్బులు అలాగే ఫర్దర్ గా ఇంకొక 3 నెలల్లో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కూడా ఇవ్వాలి కాబట్టి ఆ రెండూ కలిపి 12 నెలల డబ్బుల్ని ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే విధంగా నేను అందరికీ చెప్తే అందరూ కూడా యునానిమస్ గా ఆ విధంగా చేద్దాం అని చెప్పి చెప్పుకున్నారు. ఇది కానీ అనుకున్నట్టు కానీ ఏదన్నా ఇంకా మరలా ఇంకా లాగేలా ఉంటే
అందరు కలిసి శుక్రవారం మరొక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి యానంలో ఉండే అగ్నికుల క్షత్రియులకి అలాగే వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా చాలా ప్రేమతో మీరు ఈ మధ్య కాలంలో అనేకమైన యాక్సిషన్లకి ఆటలకి కూడా చేస్తున్నారు మీరు ఈ విషయం సంఘమంతా కూడా ఏకతాటి మీద ఉండి ఇది ఎలా సాధించుకోవాలన్న దాని మీద నిర్ణయం తీసుకున్నారు మీరు అనవసరంగా లేన్ లేన్ ప్రపోజల్ తో వేరువేరే ప్రపోజల్ తో 23 కోట్లు ఇవ్వండి అది ఇవ్వండి అని కాకుండా 94 కోట్ల రూపాయలతో మనం ఈ ఎలక్షన్ డేట్ ముందుగానే ఈ డబ్బుని డిపాజిట్ అయ్యి అకౌంట్ లో డిపాజిట్ అవుతది అన్న విషయాన్ని మీ ద్వారాగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను।